ఇప్పుడు రొమ్ము వాపు చూస్తూ ఉన్నాము. ఎక్కువగా గేదెల్లోనే ఎందుకు వస్తుంది అంటే, గేదెలు ఏంటంటే ఒక 10-15 రోజులకి ఏమవుతుందంటే పూర్తిగా ఆ సీరం అనేది మనం కోల్పోయచ్చు. ఈ రోజు మనం ఇంటి దగ్గరే ఈ మందును తయారు చేసుకోవచ్చు అండి. నోటితో తినిపించే మందును కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా పాడి పశువుల్లో ముఖ్యంగా గేదెల్లో రైతులు తరచూ ఎదుర్కొంటున్న సమస్య రొమ్ము వాపు. పొదుగు వాపు తర్వాత అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధిని సకాలంలో నిర్మూలించకపోతే పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా రైతు కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రేఖ గ్రామంలోనూ ఈ గ్రామంలో ఈ గేదెను చూడండి. ఒక రైతు ఇంటి వద్ద ఈ గేదె అనేది రొమ్ము వాపుతో బాధపడుతూ ఉంది. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రామలక్ష్మి అండి. ఇప్పుడు మీది గేదె మీదే కదండి? గేదె మాదనండి. ఎప్పటి నుంచి బాధపడుతుంది ఈ రొమ్ము వాపుతో? వారం రోజులు బట్టి బాధపడుతుందండి. సమస్య ఏమొస్తుంది? సమస్య అంటే అదే రొమ్ములు వాపు వస్తున్నాయండి. అది చెయ్యని వేయనివ్వట్లేదు సార్. నొప్పి వస్తుంది సార్. డాక్టర్లు ఏం చెప్పారు? ఏటే డాక్టర్లు చెప్పారు సార్, ఆయుర్వేద మందులు వాడమని చెప్తున్నారు. ఈ రొమ్ము వాపుకు ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం ఉందని హెరిటేజ్ డైరీ ఫుడ్స్ సంస్థ సూచిస్తూ ఉంది. ఆయుర్వేద మందును ఏ విధంగా తయారు చేసుకోవాలో హెరిటేజ్ ఫుడ్స్ పశు వైద్య నిపుణులు డాక్టర్ భార్గవ మహంతి రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ భార్గవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రొమ్ము వాపు చూస్తూ ఉన్నాము, దీనికి ఆయుర్వేదంలో చక్కటి చికిత్స ఉందని చెప్తా ఉన్నారు, రైతులే తయారు చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే వస్తువులతోనే, చుట్టుపక్కల దొరికే వాటితోనే అది తక్కువ ఖర్చుతో అయితే మనం ఈ మందుని అయితే తయారు చేసుకోవచ్చు అండి. కాకపోతే క్రమం తప్పకుండా మేము ఎలా అయితే చెప్తున్నామో అలా వాడుకుంటే అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. గేదెల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు, ఏ సందర్భాల్లో వస్తుందండి? అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ రొమ్ము వాపు అనేది గేదెల్లో కనిపిస్తుంది, అలా అని ఆవుల్లో కనిపించదు అని అయితే కాదు. ఆవుల్లో కూడా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ. ముఖ్యంగా ఈ రొమ్ము ఒక్కటే వాపు అనేది ఏంటంటే, ఏదైతే తొలిచూరు పడ్లు ఉంటాయో మొదటిసారి ఏడడానికి ఒక 10 రోజులు, వారం రోజులు, 15 రోజులు టైం ఉందనగా ఈ వ్యాధి అనేది మనకి, ఇది వ్యాధి అయితే కాదు బట్ ఆ లక్షణాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా గేదెల్లోనే ఎందుకు వస్తుంది అంటే, గేదెలు ఏంటంటే ఎండకి మామూలు మేతకెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని నీటిలో కానీ లేదంటే బురదలో కానీ పొర్లే అలవాటు అనేది ఉంటుందన్నమాట. ఎండడానికి రెడీగా ఉండేటప్పుడు పొదుగు అయితే చేస్తుంది కదా, సో ఆ దొరలడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ తడి కానీ కంటిన్యూస్గా దానికి తగిలినప్పుడు ఏమవుతుందంటే సిరాలు లేదా రొమ్ము లేదనేది ఉంటుందో అది వాపు అనేది వస్తుంది అన్నమాట. దాంతోపాటు అది మేతకు వెళ్ళేటప్పుడు కానీ చేనుకు వెళ్ళేటప్పుడు ఏమైనా అలర్జిక్ ఆకులు ఏమైనా తగిలినప్పుడు కూడా వాపు వచ్చినప్పుడు ఆ వచ్చే దురదకి అలర్జీకి ఏం చేస్తుందంటే దేనికో ఒకదానికి రాసుకోవడము అలా చేయడం వల్ల ఏంటంటే ఆ వాపు అనేది పెరుగుతుంది. ఇదే కాక ఈనేసినా కూడా మనం పాలు తీసేటప్పుడు గట్టనే కొంచెం పొరపాటున కానీ గోరు తగిలినా లేదంటే ఏమైనా గుచ్చుకున్నా సరే తోలు అనేది ఎప్పుడైనా లేచిందో పాలు తీసే క్రమంలో ఏమవుతుందంటే అది పుండుగా మారిపోతుంది. వాపు అనేది ఏ రూపమైనా రావచ్చు, ఏదైనా ఈ బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు కానీ దాడి చేసినప్పుడు దాని యొక్క సివియారిటీ కనపడుతుంది. అది బ్యాక్టీరియా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఇన్ఫెక్షియస్గా మారి సివియర్ కనిపిస్తుందండి. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని కొంచెం తేలిగ్గా తీసుకుంటారు, ఏముందిలే ఈనేశాక మామూలు అయిపోతుందని, కానీ అలా కాదండి. ఈనేశాక మనం సరైన కేర్ అనేది తీసుకోకపోతే మాత్రం ఆ రొమ్ములు కూడా ఏదైతే సిరాలు కానీ కోల్పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మనం చూస్తున్న గేదెలో 4 రొమ్ములు వాచిపోయాయి, ఆల్రెడీ చూడు కదా ఇప్పుడు పాలు తీయట్లేదు, సో ఎట్లాంటి చికిత్స చేయాలండి దీనికి? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పేది ఏంటి అంటే వచ్చాక చేసుకునేదే అని కాదండి, ఈనడానికి వారం రోజులు ముందర ఉన్నప్పుడు మామూలుగా దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా అలా వాపు లేకపోయినా సరే మనం ఈ చికిత్స అనేది గేదెలకు మనం చేయొచ్చండి. దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అజాగ్రత్త చేస్తే వచ్చే నష్టం ఏంటండి? దీన్ని మెయిన్గా అజాగ్రత్త వల్ల ఏమవుతుందంటే ఈనేశాక ఈయనకు ముందర వరకు మనం అయితే పాలు అయితే తీయం, కాకపోతే ఈనేశాక ఏంటంటే మనం పొరపాటున కానీ ఏమైనా తగిలి తోలు అనేది లేచిపోతే మెల్లమెల్లగా ఒక 10-15 రోజులకి ఏమవుతుందంటే పూర్తిగా సిరం అనేది మనం కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. ప్రమాదకరం ఖచ్చితంగా. ఇప్పుడు గేదెలు 4 సిరాలు ఉన్నాయంటే ఒక సిరం కోల్పోయాము అంటే ఖచ్చితంగా ఎంత రైతుకు చాలా నష్టం కదా, సో దాన్ని రైతులు గమనించుకోవాలన్నమాట. ఆయుర్వేదంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు ముందుని, అవేంటి ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా అండి, చూద్దాం మనం పదం.
ఈరోజు మనం ఇంటి దగ్గరే ఈ మందును తయారు చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి బయట నుంచి ఎటువంటివి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. సో ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల దొరికే ఒక 10 పదార్థాలు మాత్రం దీంతోనే మనం ఈ మందును తయారు చేసుకోవచ్చు. దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి, ఒకటి నోటి ద్వారా తినిపించేది, రెండు పొదుగు పైన ఏదైతే రొమ్ములు వాపొచ్చిందో దానిపైన రాయాల్సింది పోతమందు. ఈ రెండు ఉన్నాయండి. దీంట్లో ఒకదానికి ఎటువంటి వస్తువులు అవసరం అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. పొదుగు వాపుకి సిమిలర్గా ఉంది ఇది, పోత అటు రొమ్ముకి అటు మళ్ళీ తినిపించడానికి కూడా. అవునండి. ఇప్పుడు మీరు నాలుగు రకాల పదార్థాలు పెట్టారు ఇక్కడ. సో దీంట్లో ఇదేంటంటే ఈ ప్లేట్లో ఉండే ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఇది నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసుకునే పదార్థాలు అండి. సో దీంట్లో ముఖ్యంగా ఏమేమి కావాలి అంటే మిరియాలు వచ్చేసి 5 గ్రాములండి, దాంతోపాటు తమలపాకులు, తమలపాకులు వచ్చేసి 10, దీంతోపాటు బెల్లం, బెల్లం వచ్చేసి 25 గ్రాములు తీసుకోవాలి, దాంతోపాటు ఉప్పు, ఉప్పు వచ్చేసి 5 గ్రాములు. సో వీటన్నిటినీ ముద్దగా పేస్ట్ లాగా నూరేసి పశువుకి అనేది తినిపించాలండి. ఇది ఒక డోసు, రోజుకి ఒక డోసు, ఇలా 3 నుంచి 5 రోజుల వరకు తినిపించాల్సి ఉంటుంది. అంటే మనకి తగ్గేంత వరకు మనకి వ్యాధి నుంచి రికవర్ అవడానికి, రికవర్ అవడానికి. సో ఇది నోటి ద్వారా తినిపించేది. పొదుగు వాపు తగ్గడానికి ఏం చేయాలండి? సో వాపు తగ్గడానికి ఏంటంటే పొదుగు ఎక్కడైతే రొమ్ములు వాచ్ అయితే ఉన్నాయో ఆ వాపు పైన మనం పూతమందు అనేది పోయాల్సి ఉంటుందండి. సో ఆ పూతమందు కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కలబంద మట్ట, అంటే ఇంగ్లీష్లో అలోవేరా అంటాము, మనకి ఇంటి చుట్టుపక్కలే దొరుకుతుంది. ఇది వచ్చేసి 200 గ్రాములు, లేదంటే మన అరచేయి పొడవు ఉన్నంత మట్ట తీసుకోవాలండి. సో దీన్ని మనం వేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసని పక్కన ఏవైతే ముళ్ళు ఉంటాయో వాటిని మనం కట్ చేసుకోవాలి. పైన తొక్కన అయితే తీయకూడదండి, తొక్కతో పాటు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంతోపాటు రెండో వస్తువు వచ్చేసి సున్నం, మనం కిల్లీల్లో వాడుకునే అదే తినే సున్నం అండి. ఇది వచ్చేసి 1-5 గ్రాములు. మూడవది వచ్చేసి పసుపు, పసుపులో ఎందుకంటే యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఉంటాయి. సో ఇది 5 గ్రాములు మనం వేసుకోవాలి. ఈ సున్నం ఎందుకు అంటే సున్నం అనేది వాపు లాగే శక్తి అనేది సున్నంకు ఉంటుంది. సో దీన్ని 5 గ్రాములు. చివరిగా వచ్చేసి బటర్ అండి, అంటే వెన్న, 100 గ్రాములు అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. వెన్న ఎందుకు వాడతాము అంటే లూబ్రికేటింగ్ యాక్షన్, అంటే మనకి ఏంటంటే దెబ్బలు తగిలినా ఎప్పుడైనా సరే వెన్న రాస్తాం, ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే. సో మాన్ము అంటే దెబ్బ మానడానికి చాలా ఉపయోగపడుతుంది, మజిల్ని లూజ్ చేస్తుంది. సో వీటన్నిటిని కూడా పేస్ట్లాగా తయారు చేసుకొని ముందుగా ఈ మూడింటిని పేస్ట్ చేసుకొని దాంతో వెన్న కలిపేసి మనం పైన పూతలాగా రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనకి రిజల్ట్ కనిపించేంత వరకు మనం పైన పూతలా పోస్తూ ఉండాలండి. నోటితో తినిపించే మందును కూడా పేస్ట్ చేసుకోవాలి, ఇది కూడా చేసుకోవాలి. చివరిగా ఈ మూడింటిని పేస్ట్ చేశాక ఏదైతే ఉంటుందో దాన్ని వెన్నతో కలిపేసి మనం పైన అయితే ఏదైతే రొమ్ములు వాచున్నాయో దానిపైన మనం పూతలాగా పోయాల్సి ఉంటుంది. రైతుకి వాళ్ళకి గమనిస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది తగ్గుతుందా లేదా అనే దాన్ని బట్టి. సో వాపు తగ్గుతుంది అంటే చివరిగా నార్మల్ అయ్యేంత వరకు మనం దానిపైన పోయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా 4 నుంచి 5 రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు కంపల్సరీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రొమ్ము వాపు గురించి తెలుసుకున్నాము, ఆయుర్వేద మందును తెలుసుకున్నాము. అసలు ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి? సమస్య రాకుండా ముఖ్యంగా ఏంది అంటే ఇప్పుడు నేను ఏదైతే ఈ మందును మీకు చెప్పానో అది ఓన్లీ ఎఫెక్టెడ్ యానిమల్, అంటే రొమ్ము వాపొచ్చిన వాటికనే కాదండి, ఏండానికి వారం రోజులు ముందర ఉందనగా మామూలుగా ఆరోగ్యంగా ఉన్న పశువుకు కూడా మనం ఇదంతా వాడుకుంటే ఈ రొమ్ము వాపు వ్యాధి అనేది రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఇది కాకుండా గేదెల్లోనే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఏండానికి ముందర మనం ఎక్కడైతే పశువులను కడతా ఉంటామో సో ఆ ఏరియా ఎక్కడైతే మనం కట్టే ఏరియా ఉందో అది కాస్త పొడిగా ఉండేటట్టు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది లోపల రొమ్ముల్లోకి వెళ్లకుండా ఉంటుంది. రెండవది వచ్చేసి ఏంటి అంటే
పశువు ఏంటంటే తీసేటప్పుడు ఒకవేళ రొమ్ము వాపు ఉన్నప్పుడు పశువును మనం పాలు తీసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా, అంటే ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అంటారు, మీకు ఐడియా తెలిసే ఉంటుంది కదా. సో గోర్ అనేది దానిపై నొక్కి పెట్టకుండా జాగ్రత్తగా తీసుకోగలిగితే మనం ఈ వ్యాధిని పెరగకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా అయితే మనం నివారించుకోవచ్చు. సో చూశారు కదా, రొమ్ము వాపుకు చాలా సులభంగా మన రైతు స్థాయిలోనూ తయారు చేసుకునే విధంగా ఈ ఆయుర్వేద మందు తయారీని మనకి డాక్టర్ భార్గవ మహంతి చేసి చూపించారు. అలాగే దీన్ని వాడే విధానం కూడా ఈజీగా ఉంది. అదేవిధంగా రైతులు తగిన ముందు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ రొమ్ము వాపు రాకుండా రైతులు పాల దిగుబడిలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదాలు.